హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రా అండ్ బెంగళూరు ఫుడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పుదీనా చట్నీ ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడల్లోకి, అలాగే ఉప్మాలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రండి, ఇది ఎలా తయారు చేయాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు చట్నీ తయారీ కోసం బాండల్ని బాగా హీట్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత ఒక పావు కప్పు వరకు వేరుశనగ గుండ్లని ఇందులో యాడ్ చేసుకోవాలి. వేరుశనగ గుండ్లనేది కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ వేరుశనగ గుండ్లన్నింటినీ బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తరువాత అదే బాండల్లోకి ఒక 1 కప్పు వరకు పుదీనాని కట్ చేసుకొని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ఈ పుదీనా ప్లేస్లో కొత్తిమీరని కూడా తీసుకొని ఇదే ప్రాసెస్లో మనం కొత్తిమీర చట్నీని కూడా తయారు చేసుకోవచ్చండి. పుదీనాని బాగా ఫ్రై చేసుకొని పుదీనా అంతా బాగా దగ్గర పడిన తర్వాత దీన్ని కూడా వేరుశనగ గుండ్లు వేసుకున్నట్టు మిక్సీ జార్లోకి దీన్ని యాడ్ చేసుకోవాలి. తరువాత అదే బాండల్లోకి మరొక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి టొమాటోని మనం ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఒక 10 వరకు మీడియం సైజు పచ్చిమిరపకాయల్ని మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసుకున్న తరువాత కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు టొమాటో ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. టొమాటో పచ్చిమిరపకాయలనంతా లైట్గా ఫ్రై అయిన తరువాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని మనం యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తరువాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాలు ఇందులో మనం యాడ్ చేసుకొని ఈ టొమాటో అంతా మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో అంతా బాగా మగ్గి దగ్గరగా అయిన తరువాత టేస్ట్ కోసం కొంచెం చింతపండుని మనం యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండుని ఈ టమాటో వేగుతున్నప్పుడే మనం ఇందులో యాడ్ చేసుకోవటం వల్ల త్వరగా బాగా మెత్తబడుతుంది. దీన్ని బాగా మెత్తగా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లార్చుకోవాలి. మనం ఫ్రై చేసుకున్నటువంటి టమాటో మిశ్రమం అంతా బాగా చల్లారిన తరువాత మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేలా మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది చట్నీ ఇలా ఉండాలి. తర్వాత దీనికోసం మనం తాలింపుని ప్రిపేర్ చేసుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత మనం క్రష్ చేసుకున్నటువంటి 2-3 వెల్లుల్లి రెబ్బల్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పుని మనం ఇందులో వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ తాలింపుని బాగా ఫ్రై చేసుకొని తాలింపు అనేది బాగా ఫ్రై అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి చట్నీ మొత్తాన్ని ఈ తాలింపు బాండల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ప్రిపేర్ అయిన ఈ చట్నీని వేరొక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ చట్నీ అనేది కొంచెం ఎక్కువ థిక్గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా తయారు చేసుకోవచ్చు. తరువాత దీనిపైన మనం కట్ చేసుకున్నటువంటి కొంచెం ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకోవాలి. ఉల్లిపాయలతో ఈ చట్నీ తింటే టేస్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుందండి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ, ఉప్మాల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. పొంగల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఈరోజు సజ్జదోసల్లోకి ఈ పుదీనా చట్నీని తయారు చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి సజ్జదోసలు కూడా. ఈ రెసిపీ వీడియోని నెక్స్ట్ మీకు అప్లోడ్ చేస్తాను. మీరు కూడా ఒకసారి ఈ చట్నీ ట్రై చేయండి. ఈ చట్నీ టేస్ట్ మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.